సమయంలో ప్రభు ఇచ్చినటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలు లేఖనాలు మీ ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రియరి, సమయంలో మనము వాక్య ధ్యాన నిమిత్తమై పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి రెండు వచనాలు అందరూ చదువుకుందాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:2 అందరూ చదువుదాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు. యేసు క్రీస్తు అపోస్తలైన పేతురు, తండ్రి వలన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదొకయ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు మొదటి పత్రికలో మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక చిన్న మాట ఉంది. పేతురు దేవుని ప్రజలను ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయా దేశంలో చెదరిన వారిలో చేరినటువంటి యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. యాత్రికులకు ఒక విధంగా చూసినట్లయితే, ప్రియులారా, మన యొక్క జీవితములు ఈ లోకములో ఒక యాత్ర వలె ఉన్నవి. మనమందరం కూడా యాత్రికులమై ఉన్నాము అనే విషయాన్ని బాగా గమనించాలి. యాత్రికులము దేవుని యొక్క వాక్యంలో మనం అనేకమైనటువంటి అనుభవాలను గమనించబోతున్నాం. యాత్రికుడు అంటే ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, యాత్రికుడు అనేవాడు ఒక దగ్గర స్థిరముగా ఉండే వ్యక్తి కాదు. యాత్రికుడు ఒక దగ్గరే నిలబడిపోయేటటువంటి వ్యక్తి కాదు. యాత్రికుడు ఒక గురి కలిగి తన యొక్క ప్రయాణమును కొనసాగిస్తూ ఉంటాడు. జాగ్రత్త గమనించాలి, యాత్రికుడు ఒక దగ్గర స్థిరముగా ఉండడండి, వాస్తవమే. యాత్రికుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, వాస్తవమే. కానీ ఒకటి, ఆ యాత్రికునికి ఒక గురి ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ గురి లేకుండా ఒక వ్యక్తి ఊళ్ళు ఊళ్ళు తిరుగుతున్నారంటే వాడిని యాత్రికుడు అన్నాడు. ఏమంటారు మీరు చెప్పండి? దేశ దిమ్మరులు అంటారు. ఏమంటారు? దేశ దిమ్మరులు. ఊరూరు తిరుగుతుంటారు, ఏదో యాచిస్తుంటారు, బతుకుతుంటారు. కానీ వాళ్ళకి ఒక గోల్ అనేటటువంటిది లేదు, గురి అనేటటువంటిది లేదు. ఈ మాట బాగానే ఉంది బాబు. అందుకని ఒక ప్రశ్న వేస్తాను, బాబు నువ్వు యాత్రికుడువా యాచకుడువా? నువ్వు యాత్ర చేసే వ్యక్తిగా గురి కలిగి వెళుతున్నావా, లేకపోతే ఊరికనే కాలక్షేపంగా దేశ దిమ్మరిగా వాయుమండల అధిపతికి లోనైనటువంటి వ్యక్తిగా తిరుగుతున్నావేమో నాకు తెలియదు. పిల్లలు గమనించండి, యాత్రికుడు అనగా గురి కలిగి నడిచేటటువంటి ఒక వ్యక్తిగా మనము గమనించాలి. మన పితరులు హెబ్రీ పత్రిక 11 గమనిస్తే ఒక మాట మనం అక్కడ చదువుదాం. హెబ్రీ పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దన ఫలము అనుభవింపకపోయినను దూరమును చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. కేవలం మృతి నొందిరి అని చెప్పలే,
ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే. కాకపోతే ఈ రోజో రేపో ఎల్లుండో జరుగుద్దంతే, ప్రతివాడు మృతి చెందవలసిందే. కాకపోతే నీ జీవితం యొక్క ముగింపు అనేది ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలంటే పరదేశులము యాత్రికులను ఒప్పుకుంటూ విశ్వాసము గలవారమై చనిపోవాలి. ప్రభు రాజ్యంలోనికి మనం చేర్చబడాలి, అది మన యొక్క గురిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యాత్రికుడు ఒక గురి కలిగి ప్రయాణం చేసే వ్యక్తి ఒక చోట స్థిరముగా ఉండకుండా తన గురి వైపే గమ్యం వైపే మనసు పెట్టి నడిచే వ్యక్తి అని గమనించినట్లయితే, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? కొంతమంది ఇంకా యాత్ర మొదలు పెట్టల, ఆత్మ సంబంధమైన యాత్ర ఇంకా చెప్పండి మొదలు పెట్టలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూనే ఉన్నారు, ఎన్నో సభలకు వెళుతూనే ఉన్నారు, ఎన్నోసార్లు సహోదరులు లేక సహోదరులు దైవ సేవకులు హెచ్చరిస్తూనే ఉన్నారు, అయినా కూడా వారు లోకాన్ని అంటిపెట్టుకొని యాత్రికులుగా ఇంకా మారకుండానే బ్రతికిపోతూ ఉన్నారు. పిల్లారా, నువ్వు అలాంటి గుంపులో ఉన్నావే మనకు తెలియదు. అందుకని ఒక వ్యక్తి అన్నాడు, వీఆర్ పిల్గ్రిమ్స్ నాట్ సెటిలర్స్. మనం యాత్రికులమే తప్ప ఈ భూమి మీద, నాట్ సెటిలర్స్ అంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని బ్రతికే వారము కాదు. దిస్ ఎర్త్ ఈజ్ అవర్ ఇన్. ఈ లోకము, ఈ ప్రపంచము, ఈ భూమి అనేది మనకు ఒక సత్రము లాంటిదే. నాట్ అవర్ హోమ్, ఇది మన గృహము కానే కాదు. కాకపోతే ఈ దినాల్లో అనేక మంది ప్రభువులోకి వచ్చి ప్రభు సిలువ ప్రేమ నిరిగి ప్రభు రక్తంతో కడగబడి పాప విషయమై పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు కొరకే సాక్షిగా బ్రతికే బదులు ఇంకా 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 లోకాన్ని పాపాన్ని అంటిపెట్టుకొని నశించిపోతూనే ఉన్నారు. పిల్లరా, నాకు చాలా బాధ కలుగుద్ది అనేకసార్లు. ఏంటంటే ఈ జీవితము అనేది ఆయుష్కాలం అనేది ఎవరిచ్చారు నీకంటే, చెప్పండి ఎవరిచ్చారు నీకు? ఈ తాతగారు ఇచ్చారా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు మన ఆయుష్కాలానికి మన జీవిత దినాలకు మూలమైన వాడు. ఊపిరి పోసి బతకమన్నాడు, కానీ బతికెలా ఉంది? దేవుడు నిన్ను భూమి తీసేయాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్. సెకండ్, ఒక్క సెకండ్ చలో మోడా బీడ కట్టేసుకుని పోతా ఉండాల్సిందే. ఎందుకు నీకు ఇంకా అతిశయం ఉంది భూమి మీద? నీకు దేవుడు లేని బతుకులో, దేవుని ఎరగిన వారికి చెప్తున్నాను గద్దింపుగా, ఎందుకు నీకు పొగరుపోతు జీవితం ఇంకా నీ బ్రతుకులో? ఎందుకు నీకు ఇంకా గర్వం ఇంకా ఈ బ్రతుకులో? క్షణకాలము చాలు, క్షణకాలము చాలు. అందుకే బైబిల్లో మీ జీవము ఏ పార్ట్ ఇది ఆఫ్టర్ వాట్ ఈస్ యువర్ లైఫ్. ఎద్దులు కనబడి మాయమైపోయే ఆవిరి వంటిది కాదా? ఈ మాటల్లో మీకు ఏం కనబడుతుందో తెలియదు, కానీ నాలో దైవిక వేదన కలుగుతుంది. ఎందుకంటే అయ్యో అయ్యో ఇంకా లోకంలోనే బిడ్డలు నశించిపోతున్నారంటే వేదనతో చెప్పే మాటలు ఇవి. ఇప్పటికైనా వింటావా? దేని వైపు తిరుగుతావా? సమయం ఇచ్చింది ఎవరో తెలుసుకుంటే ఆ సమయం ఇచ్చిన దేవుడి దగ్గరికి రా, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికే జీవితం కాదురా బాబు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యుగ యుగాలు జీవించేటటువంటి మహిమ లోకంలో నిన్ను ఆయన ఉంచబోతాడు, ఆధిక్యతనికి ఇస్తాడు. యుగ యుగాలు జీవించే ఆధిక్యత దేవుడికి ఇవ్వాలని కోరుతున్నాడు. కానీ నీవు ఎలా అయిపోయినా ఉంటే అల్పకాల పాప భోగముల కొరకు ఎంతైనా నీవు ఆశపడుతూనే ఉన్నావు. పంది వల్లే బురదలో పొల్లాడే గతి, కుక్క వల్లే కక్కిన వాంతికి తిరిగే గతి. ఎందుకండి? ఎందుకు ఈ బతుకు?
నేను కొంతమంది హెచ్చరిస్తుంటాను, బాబు నువ్వు మారుమనసు పొందావా, బాబు ప్రభులకు వచ్చావంటే ఇంకా లేదు ఇంకా లేదు. కోటి రూపాయలు ఇస్తున్నాను ఆయన, తీసుకున్నావా? గవర్నమెంట్ ఇచ్చారు ఉచితంగా, ఇంకా లేదని వాళ్ళు ఉంటారా? ఇస్తే ఎప్పుడో తీసుకున్నాను అనుకో, ఎప్పుడో తీసుకున్నాను కోటి రూపాయలు అన్నా అంటారా? ఉచితంగా ఒక కోటి రూపాయలు ఎవరు పోగొట్టుకుంటారు? అది మాత్రం తీసుకుంటాం ఇస్తే. కానీ దేవుడు ప్రాణాన్ని పెట్టి రక్తం కాచి తిరిగి లేచి పునరుద్ధానుడై నిత్య జీవం వరం ఇస్తానంటే ఎందుకు నీకంత పొగరు గర్వం? నీకు ఏం చూసుకొని అసిపడుతున్నావు? దేవుడు దీనంగా నీ వైపు చేతులు చాపి ఉన్నాడేనా? జాగ్రత్త. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన ఉగ్రత కూడా అంతకంటే గొప్పదని సత్యం మర్చిపోవాక. ప్రభునామములు బ్రతిమలాడుతున్నాను. లోకంలో మీరు బంధించబడ్డ కాదు, మీ ఆత్మీయ జీవితంలో ఈరోజే ఒక యాత్రికునిగా యాత్రికురాలిగా మారండి. మరలా చెప్తున్నాను, ఈ లోకము నీకు స్థిరమైన గృహము కాదు. స్థిరమైన గృహం ఎక్కడుంది? పైన ఉంది. నిలువమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఒక చక్కటి పాట పాడుతూ ఉంటాం, ఈరోజు కూడా పాడితే మంచిది అనిపిస్తుంది. ప్రభు పిట్లగా పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరి నీ చేరెదను నేను, నీదరి నీ చేరెదను, లోకమంతా నాదని ఎంచి చెప్పండి, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కోటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కోటిని, అప్పపో అంతయు మోస మేఘ అంతయు వ్యర్థము సర్వము నోయిలలో, వ్యర్థము సర్వమును పరవాసిని జగమున్న ప్రభువా, పరవాసిని. కాబట్టి అంతా మోసమే బిడ్డ. నాయన రెండు రోజులు పండగ ఇదంతా, మూడాల ముచ్చట్లే ఈ లోకమంతా. తెలుసుకో, కళ్ళు తెరుచుకో. జీవితం అంటే ఆషామాష అనుకున్నావా? జీవితం అనేది నిత్యత్వానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. డోంట్ మిస్ ఇట్, డోంట్ లూజ్ ఇట్, హ్యావ్ ఇట్. ఆ నిత్యత్వాన్ని నిత్య జీవాన్ని పొందుకోమని దేవుడు ఇస్తున్న పిలుపు ఇది. ఒకవేళ నీ జీవితానికి ఇది చివరి పిలుపుదో నాకు తెలియదు. ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు పిల్లారా. కాబట్టి ఇక్కడ పాటలు కూడా పాడాం. నా గురి ఎవరు? నా గురి నీవే ప్రభువా. అబ్బా, యాత్రికుడికి ప్రభువే గురి. కొంతమంది గురి ఏంటి? మీరే రాసుకోవచ్చు, ప్రభు ఎరగిన వారికి. మనుషులు, ధనము, స్నేహితులు, చదువులు, ఉద్యోగాలు, సంపదలు, అందచందాలు, ఇవి గురిగా కలిగి బతికేవాళ్ళు లేకపోలేదు పిల్లరా. ఎన్ని రకాలుగా నువ్వు పొందినా పొందుకొని పరిగెత్తినా కూడా అవన్నీ కూడా ఒక మరణంతో ఫినిష్, మాయమైపోతాయి. అందుకని ప్రభు నాకు చెప్తున్నాను, నువ్వు యాత్రికుడిగా మారావా? మారకపోతే మారండి, మారి ముందుకు వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పే కొన్ని సత్యాలు బాగా గమనించండి. కొంచెం వేగంగా వెళదాం. యాత్రికుడిగా మారావు ప్రభు బిడ్డలు, విశ్వాసులు చెప్తున్నాను.
యేసును నమ్ముకున్నావు, బాప్తిస్ తీసుకున్నావు, కానీ ఈ దినాలన్నింటిలో నువ్వు యాత్రికునిగా యాత్రికురాలిగా నీ ప్రయాణం కొనసాగించుకోగలిగావా? లేక నీ యాత్రా ప్రయాణము ఆగిపోయినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నీ ఆత్మీయ యాత్ర ఆగిపోయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది దేవుడు అడిగే సూటి ప్రశ్నగా నువ్వు తీసుకో. బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని చేత పిలువబడిన వాడుగా ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? అయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, గొప్ప స్థానం నిలబెడతాను, నీ స్వదేశమును నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళుము అన్నాడు. ప్రియరా, ఇక్కడ గమనించాలి, అబ్రహాము తన యొక్క జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర దేవుని పిలుపుతో ప్రారంభం చేసుకున్నాడు. కానీ యాత్రలో కొన్ని కొన్ని ఆటంకాలు కూడా వచ్చాయి. కొన్ని కొన్ని సమయాల్లో అతని యొక్క ఆత్మీయ యాత్ర ఆగిపోయినట్లుగా కూడా మన బైబిల్లో చూస్తున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే తెరహు బయలుదేరాడు తండ్రి, హారాల్లో ఆగిపోయాడు. సోదరుని కుమారుడు లోతు వచ్చాడు, శరీరానుసారిగా ఉన్నటువంటి భక్తిపరుడు ఆయన. లోతు వల్ల కొన్ని ఆటంకాలు వచ్చాయి. హాగరు వచ్చింది మధ్యలో, దేవుడు మాట్లాడు మానేశాడు. ఈ రీతిగా మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క ఆత్మీయ యాత్రలో కొన్ని అడ్డుబండలు, ఆటంకాలు వస్తూ వచ్చాయి. అందుకని నేను అడుగుతున్నాను, నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణం చక్కగా ఈ 2019 కొనసాగిందా? ఎక్కడైనా ఆగిపోయావా? ఒక పరిస్థితిని బట్టి ఆగిపోయావేమో నాకు తెలియదు, ఒక వ్యక్తిని బట్టి ఆగిపోయావో నాకు తెలియదు, ఒక స్థలాన్ని బట్టి నువ్వు ఆగిపోయావో నాకు తెలియదు. ఆగావా, కొనసాగావా? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైంది కదండి. నీ ఆత్మీయ యాత్ర 2019 చక్కగా కొనసాగుతూ వచ్చిందా లేక ఆగిపోతూ వచ్చిందా అనే ప్రశ్న ప్రభునామంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓర్కిన చేదులుపుకుంటా కొత్త సంవత్సరం కోసం ఏదో పోతున్నామండి వస్తున్నామంటే ఏంటి ప్రయోజనం చెప్పండి? మీకు ఏంటి లాభం ఏంటి నీ జీవితంలో? ఆలోచించేయండి, నువ్వు బతుకుతున్నావంటే నీ ఆత్మీయ యాత్ర కదిలే జీవితమేనా, ఆగిపోయిన జీవితంగా ఉన్నదా అనే విషయాన్ని గమనించాల. అబ్రహాము ఆయా పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఏదో రీతిగా మరలా లేచాడు, నడిచాడు, విశ్వాసం గలవాడై మృతి చెంది తన యాత్రా జీవితాన్ని ముగించుకున్నాడు. విశ్వాసం తండ్రిగా ఎంచబడ్డాడు, దేవుడు ఘనపరిచాడు, సంతోషమే. కానీ ఈరోజు నీ జీవితం ఒకవేళ కంటే ఆగిపోయి ఉంటే జాగ్రత్త పడు. ఈరోజు కొంతమంది చక్కగా ఆత్మీయ సాగుతుంటారు, ఎవరో ఒక ఫ్రెండ్ చేస్తారు, ఒక అమ్మాయో ఒక అబ్బాయో అంతే. అప్పుడు నా ప్రార్థన పోతుంది, పరిశుద్ధత పోతుంది, వాక్యజ్ఞానం పోతుంది, ఆ దేవుని మందిరం పోతుంది, ఇక అన్ని శిఖరాలు మొదలవుతుంటాయి అన్నమాట. ఒకప్పుడు బాగున్నాడే ఈ అబ్బాయి, ఈ వ్యక్తి, ఒకప్పుడు ఈ అమ్మాయి బాగుంది, ఇప్పుడు ఏమైంది? ఆగిపోయింది యాత్ర. నేను చెప్పే మాటలు అర్థం చేసుకుని నువ్వు మందిరికి రావట్లని చెప్పడంలే, దేవునికి కానుకలు ఇవ్వడం చెప్పడంలే, కానీ దేవునితో నీ యాత్ర ఆగిపోయింది. కొంతమంది రాంగ్ రూట్ వెళ్ళిపోతూ కూడా అనుకుంటారంటే యాత్ర చేస్తున్నా అనుకుంటారు, బట్ నీ యాత్ర డైరెక్షన్ మారిపోయింది, గురి వైపుకు లేదు. అబ్రహాము వాగ్దానం అంటే ఐగుప్తుకు పోతాను అంటాడు, రాంగ్ రూట్ అది. యాత్రే, అయితే ఎక్కడ వెళ్తున్నావు? ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, కానీ తుదకు అది మరణము త్రోతిన సంగతి నీకు ఆ వాక్యం తెలుసా? అది నీకు సరిగా ఉంటుంది, బట్ ఇట్ లీడ్స్ టు డెత్. చాలామంది విశ్వాసులు ఈనాడు దేవునికి ఇష్టం కాని మార్గములు ఎన్నుకొని యాత్ర చేస్తూ
రాంగ్ రూట్లో వెళ్ళిపోయి, యాక్సిడెంట్స్ అయిపోయి, పడిపోయి, నలిగిపోయి, ఆత్మీయతలు భ్రష్ట్ అయిపోయినటువంటి భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితి కలుగుతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నామండి. అందుకే చెకప్ యువర్ సెల్ఫ్, నిన్ను పరీక్ష చేసుకో. దేవుని మార్గంలో నీ ప్రయాణం ఉందా? యేసు ప్రభువు ఎందుకంటే న్యూ టెస్టమెంట్లో కొత్త ఏమైనా ప్రభువు ఉన్నాడు, ఎవడైనా నన్ను ఒకడు వెంబడింపుకున్నట్లయితే వాడు తన స్థితిని ఎత్తుకొని నన్ను చెప్పండి వెంబడించాలి. ఆ యాత్రలో సిలువ ఎత్తుకొని నడిచే యాత్రలో తండ్రి కాదు, తల్లి కాదు, బిడ్డలు కాదు, భార్య కాదు, ఆస్తి కాదు, మొత్తం ఎత్తి పక్కన పెట్టేయాల. ఎప్పుడు నీ యాత్రకు అడ్డముగా నిలబడితే తల్లి అయినా పక్కన పెట్టాయి, తండ్రిని పక్కన పెట్టాయి, భర్తైనా పక్కన పెట్టేయాల్సిందే, భార్యను పక్కన పెట్టాల్సిందే, బిడ్డలైనా పక్కన పెట్టాల్సిందే, అన్నదమ్ములైనా అక్కచెల్లెళ్ళైనా సరే, సమీప బంధువులైనా సరే, అవసరమైతే ఉద్యోగులైనా సరే పక్కన పెట్టాల్సిందే. నెల్లూరులో గోపి అనే ఒక యవన బిడ్డ ఉన్నాడు, పెళ్ళింది అనుకోండి, బ్రాహ్మణ్ కన్వర్ట్, అప్పుడప్పుడు నా దగ్గర పాలసీ ద్వారా మారుమనసు పొందాడు. కొన్ని నెలల కింద జరిగింది ఏంటంటే ఆయన ఉద్యోగం నుంచి వెళ్ళిపోమన్నారు. ఎందుకు వెళ్ళిపోమన్నారో తెలుసా అండి? దొంగలెక్కలు రాయమన్నారు. నేను రాయలేనండి, నీ ప్రభు నమ్ముకున్నాను అంటే వాళ్ళు ఏమన్నారు, యజమాని, బాబు నువ్వు మంచోడువే కానీ నువ్వు లెక్కలు రాయకపోతే మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి నాయన, చాలా లక్షల రూపాయలు ఖర్చు అయిపోతాయి కాబట్టి దయచేసి వెళ్ళుకోకుండా నువ్వు ఉద్యోగం అనుకుంటే ఇంకొకరు పెట్టుకుంటాం, దొంగలెక్కలు రాసేవాడిని అని చెప్పి చెప్పారట. అతనికి ఎంతో ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చేసేసి సెట్ చేసి పంపించేశారు. చెప్పాలని దాదాపుగా అతడు 10-11 నెలలు ఉద్యోగం లేకుండా బాధపడుతూ వచ్చాడు. నేను ధైర్యపరుస్తూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాం, ఏదైనా ఉద్యోగం కోరు ప్రయత్నం చేద్దామని. గత నెలలో దేవుడు అతనికి ఒక మంచి జాబ్ నెల్లూరులోనే ఇచ్చాడు. హల్లెలూయా. యాత్రలో అడ్డం వచ్చింది, దొంగలెక్కలు రాయాలా, తప్పుడు లెక్కలు రాయాలా అనేటువంటి విషయంలో ఒక విశ్వాసిగా ఒక బ్రాహ్మణ కన్వర్ట్ ఒప్పుకోలేకపోయాడు. రాస్తే డబ్బులు ఇస్తారు, నాకు వద్దు, ఉద్యోగం పోద్ది, పోని పర్లే, నిలబడ్డాడు. పిల్లరా, యాత్రలో మనం ఎటువంటి స్థితిని కలిగిన వారంగా మనం ఉన్నాం? ఆగిపోతున్నామా లేక కొనసాగుతున్నామా అనే విషయాన్ని మనం గమనించాలి. చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి, ఏదో పాయింట్స్లో గుర్తుపెట్టుకుని కాదు, కొంచెం మనసు పెట్టుకోండి. యాత్రికుడు అంటే ఎవడు? నెంబర్ 1, యాత్రికుడు గురి కలిగి ప్రయాణించేవాడు. తర్వాత యాత్రికునికి ఎటువంటి ఆటంకాలు ఎదురొచ్చిన ఏం చేయాలా? జయించాలా, ఎదిరించాలా, పోరాడాలి. యాత్ర ఆగిపోకూడదు, వెనకకి పోకూడదు, ముందుకే సాగిపోవాలని ప్రభు నీతులతో మాట్లాడుతున్నాడు. 3వది ఏంటంటే, యాత్రికుడికి ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఏముంటుంది? రూట్ మ్యాప్. రూట్ మ్యాప్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, రైల్లో పోతే ఎలా పోవాలి, నడిచిపోతే ఎలా వెళ్ళాలి, కారులో పోతే ఎలా వెళ్ళాలి, ఏ ఊళ్ళో గుండా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా చూసుకుంటారు. రూట్ మ్యాప్ పైలట్ దగ్గర వాళ్ళకి రూట్ మ్యాప్ ఉంటుంది, ఓడలో ఉండే వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, అలాగే యాత్రికులమైనటువంటి మనకు కూడా ఒక రూట్ మ్యాప్ కావాలి. అంటే అనుదినము నువ్వు ఎంత నడవాలి, ఎలా నడవాలి, ఎక్కడ నడవాలి అనేటటువంటి చక్కటి గైడ్లైన్స్, చక్కటి సూచనలు నీకు నాకు అవసరము. లేకపోతే తెలియకుండా వెళ్ళిపోయి ఎక్కడో లోయలో పడిపోతామో, లేకపోతే ఎక్కడో అరణ్యములో క్రూరమృగాల చేత చంపబడతామో, లేకపోతే ఎక్కడో దొంగల చేత మనం దోచుకుని పడతామో, ఏదో సమస్యలు ప్రమాదాలు వస్తాయి. అందుకనే ఇది చీకటి లోకము. ఈ చీకటి లోకములో దేవుని ప్రజలమైన మనము ఒక రూట్ మ్యాప్ కలిగి ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు అంత గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి. నిన్న కూడా బండిలో ఒక పల్లెకి పోతుంటే అంత గూగుల్ మ్యాప్లో ఉండేదేమో పొదలకూరు పక్కన ఊరు గూగుల్ మ్యాప్. నేను అన్నాను, ఇక ఇప్పుడు రేపు మాపు ఏమవుద్దంటే కిచెన్ కాడ నుంచి బెడ్రూమ్ కూడా రూట్ మ్యాప్ పెట్టుకుంటారేమో, పక్క వీధి కూడా రూట్ మ్యాప్ పెట్టుకుపోతారేమో, యా పరిస్థితి అట్ అయిపోతారు, కొంచెం నవ్వుకున్నాం. అయితే ఇక్కడ సత్యం ఏంటంటే ప్రతిదానికి మనం రూట్ మ్యాప్ చూస్తాం, రూట్ మ్యాప్ తెలుసుకుంటాం ఎలా వెళ్ళాలని. అలాగే గుడ్డిగా ప్రయాణం చేయడం కాదు నీ ఆత్మీయ ప్రయాణం.
నీ ఆత్మీయ యాత్ర అనేటటువంటిది ఈ లోకంలో పరవాసినై ఉన్నానని ఒప్పుకుంటూ, గుడారవాసినని ఒప్పుకుంటూ రూట్ మ్యాప్ కలిగి వెళ్ళాలి. ఆ రోజు ఇస్రాయేల్కు రూట్ మ్యాప్ ఏంటి చెప్పండి? ఐగుప్తులోంచి వచ్చినటువంటి ఇస్రాయేల్కు దేవుడు అరణ్యయాత్రలో వారు నడిపించి వాగ్దానం తీసుకొచ్చాడు కదా. వాళ్ళ రూట్ మ్యాప్ ఎవరండి? ఏమా దేవుడే. బ్రదర్స్ చెప్పడంలే, రూట్ మ్యాప్ ఎవరు వాళ్ళకి? ఎట్లా? పగటి వేళలో మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. కదిలితే వీళ్ళు కదలాలి, ఆగితే వీళ్ళు అయిపోవాలి. రూట్ మ్యాప్ చూపించేది దేవుడే. అందుకే మనం అడగాలి ప్రభుని, దేవా నీ చిత్తానుసరణ ప్రవర్తించడానికి నాకు నేర్పు, దేవ నీ మార్గాలకు బయలుపరచు. నేను ఒక మాట అంటాను, ఏనుకోకండి. దేవుని ప్రజలారా, ఈరోజు నీ జీవితంలో స్పష్టమైనటువంటి మార్గము దేవుడు చూపిస్తూ నడిపిస్తున్నాడని అడుగుతున్నాను. నేను అనుకుంటున్నాను, ఒకళ్ళు పొరపడితే క్షమించండి. చాలామంది ఇప్పుడు కుటుంబాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సొంత మార్గాలు అంటే సొంత రూట్స్ పెట్టుకొని దేవా ఈ రూట్ దీవించు నాయన అని అడుగుతున్నారు. సొంత మార్గాలు వెళుతూ ఈ రూట్, ఈ మార్గం దీవించుకోవాలని అడుగుతున్నారు. అంతేగాని ప్రభువా నీ మార్గము నాకు బోధించుము అని అడగడం లేదు. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, దేవుని మార్గము నీకు బయలుపరచబడాలి. నీ మార్గం ఎవడికి కావాలి? నా మార్గం ఎవడికి కావాలండి? చెత్త, ఇది చెత్త బుట్టలో పడేసుకోవడం పనికి వస్తుంది. నీ మార్గాలు నా మార్గాలు, దేవుని మార్గం నీకు కావాలి, దేవుని మార్గం మనకు కావాలి. నన్ను అడుగుము, నేను నీకు ఆలోచన చెప్పింది అన్నాడు దేవుడు. అడుగుతున్నారా? కీర్తన 119 ఒక చక్కటి మాట ఉంది, చూస్తారా? కీర్తన 119:54 వచ్చిన చదవండి అందరూ. యాత్రికుడు నేను, నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతులాయను. చూసారా? మళ్ళీ చెప్తున్నాను, యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. కట్టడలు, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, దేవుని వాక్యము కట్టడలు. ఈరోజు దేవుని వాక్యానికి, బాబు నువ్వు యవన విశ్వాసవో, మధ్య వయసులో విశ్వాసవో, ముసలి విశ్వాసవో, మీరు కూడా దేవుని వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఏముంది ఈరోజు చెప్పండి ప్లీజ్. దేవుని వాక్యానికి నీ బతుకులు ఎంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావు నువ్వు? అందుకని పైన అంటాడు కదా, 53 ఉంటాడు, నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న భక్తిహీన చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. భక్తిహీనత అంటే ఏంటంట? ధర్మశాస్త్రంను విడిచి, వాక్యాన్ని విడిచి నడిచి నడవడమే భక్తిహీనత అయిపోద్ది. వాక్యం పక్కన పెట్టి బతికితే అది భక్తిహీనతే లెక్క. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, అటువంటి వాణ్ణి చూస్తే అబ్బా నాకు చాలా వేదన, చాలా బాధ, దేవా రోషం పుడుతుందయ్యా అంటున్నాడు. అంటూ తనను చెప్తున్నాడు, నేను ఒక యాత్రికుడినే, పరవాసినే, కానీ నా బస్సలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులైన. అందుకని ఇదే కీర్తన ఉంటాడు 119:105, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. బా ఓ యాత్రికుడా, అమ్మ యాత్రికుడల్లా, చీకటి లోకం నాన్న, ఇది చీకటి లోకం, అంతా చీకటే, ఫుల్ ఆఫ్ డార్క్నెస్, ఏం తక్కువలే. వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు మరి వెలుగైనదని చెప్తున్నాం కదా. వెలుగులో నడుస్తున్నావా బాబు, అమ్మ, ఎవరి బిడ్డలారా, విశ్వాసులారా, నీ పాదములు వెలుగులో ఉన్నాయా? ఈ వెలుగు వాక్యమని వెలుగులో నువ్వు నడుస్తున్నావా? జాగ్రత్తగా నేను నువ్వే పరీక్ష చేసుకోవాలని ప్రభు పేట నేను కోరుతున్నాను.